ప్రపంచంలోనే తొలిసారిగా ల్యాబ్ లో తయారు చేసిన చికెన్ ను విక్రయించేందుకు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ రెండు కంపెనీలకు అనుమతి ఇచ్చింది. మొదట రెస్టారెంట్ లో ఈ అమ్మకాలు మొదలుపెట్టి ఆ తర్వాత సూపర్ మార్కెట్ లోనూ ఈ చికెన్ ను అందుబాటులో ఉంచున్నారు. ప్రయోగశాలలో కోళ్ల మూల కణజాలను అభివృద్ధి చేయడం ద్వారా ఈ మాంసాన్ని ఉత్పత్తి చేస్తారు. ఈ క్రమంలో కాలిఫోర్నియాకు చెందిన అప్సైడ్ ఫుడ్స్ అండ్ గుడ్ మీట్ కంపెనీలకు చికెన్ ను కృత్రిమంగా తయారు చేసేందుకు వాటిని విక్రయించేందుకు కూడా అనుమతినిచ్చింది. అయితే గుడ్ మీట్ తయారీ భాగస్వామి అయిన జాయింట్ బయోలాజిక్స్ కూడా మాంసాన్ని తయారు చేసేందుకు ఆమోదం పొందింది. యూపీలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గ్రూప్ ను కాల్చివేత. పలు హత్య కేసుల్లో పోలీసులకు మోస్ట్ వాంటెడ్ అయిన యూపీ క్రిమినల్ గ్రూప్ పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో హతమయ్యాడు. కౌసాంబిలోని ఓ షుగర్ మిల్ సమీపంలో ఈ తెల్లవారుజామున 5 గంటలకు ఎన్కౌంటర్ జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన గ్రూప్ ను వెంటనే ఆసుపత్రికి తరలించారు. అప్పటికే అతడు మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. అయితే ఈ గ్రూప్ పై ప్రతాప్గఢ్ సుల్తాన్పూర్ లో 13కు పైగా హత్య అలాగే లూటీ దోపిడీ కేసులు ఉన్నాయి. అతడి తలపై 1.25 లక్షల రివార్డ్ కూడా ఉంది. స్పై తో పరిచయం అవుతున్న మరో బంగారు బొమ్మ. టాలీవుడ్ కి ఈ మధ్య కాలంలో చాలా మంది అందమైన బామ్మలు పరిచయం అయ్యారు. అయితే ఈ 6 నెలల్లో తెరపైకి వచ్చిన కొత్త కథానాయకులలో ఒకరిద్దరు మాత్రమే కుర్రాళ్ళ మనసులను కొల్లగొట్టారు. ఆ బ్యూటీలలో అశిఖా రంగనాథులు అలాగే అతుల్య రవి కనిపిస్తున్నారు. తాజాగా ఇప్పుడు మరో సుందరి టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది. ఆ సుందరి పేరే సానియా జాకూర్. మొదటి నుంచి మోడలింగ్ వైపు ఎక్కువగా దృష్టి పెడుతూ వచ్చిన ఈ బ్యూటీ సూపర్ 30 సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చింది. మోడలింగ్ లో బిజీగా ఉండే ఈ బొమ్మ సోషల్ మీడియా ద్వారా చాలా మంది ఫాలోవర్స్ ను కూడా సంపాదించుకుంది. అయితే స్పై సినిమాలో ఏజెంట్ సరస్వతి పాత్రలో ఆమె కనిపించనుంది. రీసెంట్ గా ఆమెకు సంబంధించిన పోస్టర్ ను కూడా వదిలారు. చార్ధమ్ యాత్రకు బ్రేక్, కారణం ఇదే. చార్ధమ్ యాత్రకు వెళ్లిన భక్తులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. వాతావరణం ప్రతికూలంగా మారిన నేపథ్యంలో ముందు జాగ్రత్తగా చర్యలు చార్ధమ్ యాత్రను నిలిపివేశారు. వర్షం మంచు కురుస్తున్న నేపథ్యంలో యాత్రను ఆపేయాలంటూ ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామి ఇచ్చిన ఆదేశాల మేరకు యాత్రను ఆపివేశారు. విమానం ఇంజిన్ లో పడి వర్కర్ దుర్మరణం. అమెరికాలో తాజాగా షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. విమానం ఇంజిన్ లో పడి ఓ వర్కర్ దుర్మరణం చెందారు. టెక్సాస్ లోని సాన్ ఆంటోనియో విమానాశ్రయంలో శుక్రవారం ఈ ఘటన వెలుగు చూసింది. నేషనల్ ట్రాన్స్పోర్ట్ సేఫ్టీ బోర్డ్ NTSB వివరాల ప్రకారం లాస్ ఏంజల్స్ నుంచి వచ్చిన డెల్టా ఎయిర్లైన్ విమానం అరైవల్ గేట్ వద్దకు చేరుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరిగింది. అప్పటికి విమానంలోని ఒక ఇంజిన్ ఆన్ లోనే ఉండడంతో ఇంజిన్ గాలితో పాటు వర్కర్ ను కూడా లోపలికి పీల్చేసుకుంది. దీంతో అతడు అక్కడికక్కడే మరణించాడు. కాగా ఈ ఘటనపై డెల్టా ఎయిర్లైన్స్ విచారం వ్యక్తం చేసింది. తమ గుండె పగిలిందని వ్యాఖ్యానించింది. రాజ్యసభ మాజీ ఎంపీ సోలిపేటి రామచంద్రారెడ్డి కన్నుమూత. రాజ్యసభ మాజీ ఎంపీ సోలిపేట రామచంద్రారెడ్డి అనారోగ్యంతో ఈ రోజు ఉదయం హైదరాబాద్ లో కన్నుమూశారు. సిద్దిపేట జిల్లా చిత్తాపూర్కు చెందిన ఆయన ప్రస్తుత వయసు 92 సంవత్సరాలు. మొదటి తరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో రామచంద్రారెడ్డి తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. హైదరాబాద్ సిటీ కాలేజీలో పట్టభద్రుడయ్యాడు. ఆ తర్వాత కాలం అంతా కూడా రాజకీయాల్లోనే కొనసాగారు. ఆయన స్వగృహమైన చిత్తాపూర్ సర్పంచ్ గా పనిచేయడంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. అనంతరం దుబ్బాక సమితి అధ్యక్షుడిగా, సిద్దిపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గా పనిచేశారు. అనంతరం ఉమ్మడి మెదక్ జిల్లా కేంద్రం సహకార బ్యాంక్ చైర్మన్ గా కూడా పనిచేశారు. తర్వాత దుమ్మటి శాసనసభ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. విశాఖలో విద్యార్థుల మిస్సింగ్ కలకలం. విశాఖలో 3 ఇంటర్ విద్యార్థులు మిస్సింగ్ కలకలం సృష్టిస్తోంది. గాజువాకలోని ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతున్న ఈ 3 విద్యార్థులు కూడా అదృశ్యమయ్యారు. తప్పిపోయిన విద్యార్థులు ఉమేష్ పవన్ 16, పిల్లల దిలీప్ 16 అలాగే దంతేశ్వరి 16 సంవత్సరాలుగా గుర్తించారు. వీరు 3 కూడా ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. విద్యార్థులు కనిపించకుండా పోవడం వెనుక కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు ఆందోళనగా కనిపిస్తోంది. ఉద్దేశపూర్వకంగానే 3 కలిసి వెళ్లారా, లేదా ఎవరైనా కిడ్నాప్ చేశారా, ఇంకా ఏదైనా ప్రమాదం జరిగిందా, ఇలా పలు కోణాల్లో పోలీసులు దర్యాప్తు చెబుతున్నారు. జూలై 2న ఖమ్మం నుంచి రాహుల్ ఎన్నికల ప్రచారం. కర్ణాటక విజయం తర్వాత దక్షిణాది నుంచి కాంగ్రెస్ తన అంచనాలను పెంచుకుంది. రాజస్థాన్ రాజకీయ పోరులో కాంగ్రెస్ తిరిగి వస్తున్న తీరు కనిపిస్తోంది. తెలంగాణలోనూ ఇదే జోరును హైకమాండ్ అలాగే పార్టీ వ్యూహకర్తలు అనుభవిస్తున్నారు. జూలై 2న తెలంగాణలోని ఖమ్మంలో కాంగ్రెస్ భారీ ర్యాలీ నిర్వహించనుంది. అక్కడి నుంచి రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. అయితే ఈ ఏడాది జనవరిలో కేసీఆర్ ఖమ్మం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. ఒకప్పుడు కాంగ్రెస్ కంచుకోటగా భావించే ఈ ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్ సరిహద్దుకు అనుకుని ఉంది. ఇక్కడి నుంచి ఇచ్చిన రాజకీయ సందేశం తెలంగాణకే కాదు, ఆంధ్ర అలాగే తెలుగు ప్రజలకు కూడా చేరుతుంది. ఇటీవల జరిగిన ఒక స్థానానికి జరిగిన 3 ఉప ఎన్నికలలో వామపక్షాల మద్దతుతో కాంగ్రెస్ పై టీఆర్ఎస్ విజయం సాధించింది. అయితే ఇప్పుడు విపక్షాల పట్టులో ఉన్న వామపక్షాలు కేసీఆర్ కు వ్యతిరేకంగా కాంగ్రెస్ కు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది. విటేశ్వర స్వామిని దర్శించుకున్న సీఎం కేసీఆర్.
मुख्यमंत्री केसीआर प्रगति रथम 600 కార్ల కారణంతో సోమవారం ఉదయం ప్రగతి భవన్ నుంచి మహారాష్ట్ర పర్యటనకు బయలుదేరారు. అయితే రెండు రోజుల పర్యటన కోసం హైదరాబాద్ నుంచి రెండు ప్రత్యేక బస్సులు భారీ కార్ల కారణంతో బయలుదేరారు. సీఎం కేసీఆర్ ఉదయం 8 గంటలకు పండరిపురం వెళ్తున్నారు. అక్కడ రుక్మిణి సమేతంగా విటేశ్వర స్వామిని పూజిస్తారు. ఆ తర్వాత సోలాపూర్ జిల్లా సర్కోలి గ్రామంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరవుతారు. సీఎం సమక్షంలో జిల్లా నేత భగీరథ బాల్కితో పాటు పలువురు నేతలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారు. ఆ తర్వాత దారసు జిల్లాలోని శక్తివంతమైన ఆలయమైన తుల్జా భవాని అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. సీఎం పర్యటన నేపథ్యంలో మహారాష్ట్ర అలాగే బీఆర్ఎస్ నేతలు భారీ ఏర్పాట్లు చేశారు. సీఎం వెంట మంత్రులు ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఉన్నారు. 4700 కోట్లు తగిన ఎలాన్ మాస్క్ సంపద. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు ఎలాన్ మాస్క్ భారతదేశంలోని రెండవ అత్యంత సంపూర్ణ వ్యాపారవేత్తగా గౌతమ అదానికి అతిపెద్ద నష్టం జరిగింది. ప్రపంచంలోనే ఈ 25 మంది బిలియనీర్లలో మెటా లేదా ఫేస్బుక్ సహా వ్యవస్థాపకులు మార్క్ జుకర్బర్గ్ మాత్రమే సంపద పెరిగిన ఏకైక వ్యాపారవేత్తగా కనిపించారు. 6 నెలల్లోపు తన సంపదకు 90 బిలియన్ డాలర్లకు పైగా జోడించిన ఎలాన్ మాస్క్ సోమవారం నాడు 5.73 బిలియన్ డాలర్లు అంటే 47,000 కోట్లను కోల్పోయాడు. ఆ తర్వాత అతని మొత్తం సంపద 230 బిలియన్ డాలర్లకు చేరుకుంది.